హాయ్, వెల్కమ్ టు ఇండివుడ్. రొమ్ము క్యాన్సర్పై వినిపిస్తున్న హెచ్చరికలు ఇవి. 2020 కల్లా ఈ సమస్యతో చనిపోయే వారి సంఖ్య ఏటా 76,000 చేరుకుంటుందట. దీనిపై మనకున్న సాధికార గణాంకాల ప్రకారం ఈ సంఖ్య ప్రస్తుతం ఏటా 46,000లోనే ఉంది. ఆ లెక్కను చూస్తే వచ్చే 3 ఏళ్లలో ఈ మహమ్మారి మరింత వికృత రూపం దాలుస్తుందన్నమాట. అంతేకాదు, ఇదివరకు 50 ఏళ్ల వారిలోనే కనిపించే ఈ సమస్య ఇప్పుడు 30 ఏళ్ల వయసు స్త్రీలలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, చనుబాలు ఇవ్వకపోవడం వంటివి కారణమవుతున్నాయని భావిస్తున్నారు. దుబాయ్కి చెందిన వలాన్ గ్యాంగ్ విశ్వవిద్యాలయం భారత్లో రొమ్ము క్యాన్సర్ వ్యాప్తిపై నిర్వహించిన అధ్యయనం వెల్లడించిన విషయాలు ఇవి. అమ్మాయిల్లో చదువులు, ఉద్యోగాలకంటూ బయటకు రాగలుగుతున్న శరీరానికి సంబంధించిన ఎన్నో విషయాలు బిడియం వదిలి బయటకు చెప్పుకోలేకపోవడమే ఇందుకు కారణమని అభిప్రాయపడుతున్నారు. ఏమైనా అనుమానాస్పద లక్షణాలు కనిపించినప్పుడు కనీసం భర్తతోనైనా ఆ విషయాలు చెప్పుకోవడానికి సంకోచిస్తున్నారని వీరు గుర్తించారు. అందువల్లే సమస్యలు ముదిరాక గాని రొమ్ము క్యాన్సర్ బయటపడట్లేదని విశ్లేషించారు. ఈ తీరు మారకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.